శిలాంబరాధరం విష్ణుం శశ్వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేశ్వర విజ్ఞం ఉపశాంతయ్య ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియోలో మేషరాశి వారికి 2020 సంవత్సరం నుండి వారి జీవితంలో ఒక గొప్ప మలుపు తిరిగి వారి అదృష్టవంతులు అవ్వబోతున్నారు. 2020 సంవత్సరం అనేది కూడా వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లకు ఇంకా ఆ భగవంతుడే వీళ్ళకి కష్టాలు చాలు అని చెప్పి చెక్కు పెట్టినటువంటి సంవత్సరం 2020 సంవత్సరం. దానికి మీరు సిద్ధంగా ఉండండి. నేను చెప్పిన విషయాన్ని కేక్ టీస్గా కొట్టిపడవేయకండి. గొప్ప గొప్ప వాళ్ళు తయారయ్యేవాళ్ళు, కోట్లు సంపాదించేవారు, మంచి హోదాగా బ్రతికేవారు, కార్లలో లగ్జరీగా తిరిగేవాళ్ళు ఆ భగవంతుడికి, భగవంతుని బిడ్డలు కాదు, ఆకాశం నుండి ఏమి ఊడిపడలేదండి. మనలాగానే మధ్యతరగతి, ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టినటువంటి మధ్యతరగతి వాళ్ళే ఈరోజు కోట్లు సంపాదించారు. ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో దూసుకొని పోతున్నారు. మీరు కూడా, మేషరాశి వారు కూడా దూసుకొనుకోండి. మీకు కూడా గ్రీన్ సిగ్నల్ పడింది. మిమ్మల్ని సంఖ్యలతో బంధించినటువంటి రోజులు ఇంకా వెళ్ళిపోయాయి. మీకంటూ ఒక రోజు వచ్చింది, మీరంటూ ఒక గౌరవం, ఒక కీర్తి, ప్రతిష్టలు కూడా చాటి చెప్పే రోజు కూడా మీకు 2020 అనేది కూడా వచ్చేసింది. దీనికి సిద్ధంగా ఉండండి. మీరు చేసే పనులు అందరికీ మన అంటే మేలు కోరే విధంగానే ఉంటాయి. చాలా చక్కటి పనులు చేయగలుగుతారు. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ మేషరాశి వారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డెస్టిన్ నెంబర్ ఏ విధంగా ఉందో చూసుకోండి. రాశి నక్షత్ర లగ్నానికి మీరు పెట్టుకున్నటువంటి పేరు ఎంత పర్సంటేజ్ కలిసిందో ఒక్కసారి చూడండి, అంతే. ఇంకా మీకు ఆ సంవత్సరం 2020 సంవత్సరం మీకు గెలుపు అనేది కూడా తప్పకుండా వరిస్తుంది. ఎందుకంటే నేను మేషరాశి వారికి ఎంతోమందికి నేను అడ్వైజ్ ఇచ్చాను, చాలా చక్కగా బాగుపడ్డారు, హ్యాపీగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఒకతను నా దగ్గర మా పిల్లలకి నేను నన్ను సంపాదించే డబ్బు, నేను కోర్టు సంపాదించి, ఇల్లు సంపాదించి, బంగ్లాలు కొని కార్లలో తిరగాలని నాకు ఏం ఆశ లేదు సార్. కేవలం నేను అన్నందుకు నా పిల్లలకి ఒక మంచి చదువుపించి, కడుపు నిండా తిండి పెట్టి వాళ్ళను హ్యాపీగా ఉంటే చాలండి అని అనేవారు నా దగ్గరకు వచ్చారు. కానీ ఆ మాట ఇప్పుడు లేదండి. కోర్టు సంపాదించి అంటే బాగా సంపాదించారు, బాగా లగ్జరీగా బ్రతుకుతున్నారు. అంటే ఏదైనా కూడా విశ్వంలో ఎవరిని ఎలా ఏ విధంగా మార్చాలని కూడా పరమేశ్వరుడు, ఆ భగవంతుడే మిమ్మల్ని ఎల్లవేళ కాపాడతాడని. ముఖ్యంగా మేషరాశి వారు అశ్విని నక్షత్రం ఈ యొక్క మేషరాశి కిందకి వస్తుందండి. భరణి నక్షత్రం మేషరాశి కిందకి వస్తుంది. కృత్తికా నక్షత్రం మొగుడో పాదం మాత్రం ఈ యొక్క మేషరాశి. మరి కృత్తికా నక్షత్రంలో కార్తికేయుడు జన్మించాడు అధిపతి రవి, భరణి నక్షత్రంలో శుక్రుడు అధిపతిగా ఉంటాడు, అశ్విని నక్షత్రం కేతు అధిపతి, అశ్విని దేవతను జన్మించాడు. ఈ 3 నక్షత్రాల కలయికనే మేషరాశి. మేషం అగ్నితత్వం, అగ్నితత్వం రాసిన అంతా కూడా 2020 సంవత్సరం విజయ శంకారాలను మోగించబోతున్నారు. అద్భుతమైన ఫలితాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖిలో భవంతు.